ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో వచ్చిన పుష్ప ధీరే సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయింది. ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం పుష్ప మ్యాన్యా కనిపిస్తోంది. ఈ సినిమా డిసెంబర్ 17న విడుదలై సూపర్ హిట్ అందుకుంది. ఎర్రచంద్రం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్రలో కనిపించగా అతని ప్రేయసి శ్రీవల్లి పాత్రలో రష్మికా నటించి మెప్పించింది. అయితే ఈ సినిమా విడుదలకు ముందే రికార్డులు సృష్టించింది. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ నెట్టింట్లో సంచలనం సృష్టించాయి. ముఖ్యంగా పుష్ప సినిమాలోని సమంత స్పెషల్ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఊ అంటావా మావా, ఊహు అంటావా అంటూ సాగే ఈ పాట యూట్యూబ్లో మిలియన్ వ్యూస్తో సంచలనం సృష్టించింది. ఈ పాటలో సమంత స్టెప్స్ ఎక్స్ప్రెషన్స్కు యూత్ ఫిదా అయిపోయారు. ఇక ఈ పాటకు మరో స్పెషాలిటీ వాయిస్ ఫోక్ సింగర్ ఇంద్రవతి చౌహాన్ తన గొంతుతో మాయ చేసింది. ఈ పాటలోని లిరిక్స్ మగవాళ్ళని కించపరిచేలా ఉన్నాయంటూ ఏపీ పురుషుల సంఘం హైకోర్టును ఆశ్రయించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇదిలా ఉంటే తాజాగా ఈ పాట గురించి మెగాస్టార్ చిరంజీవి స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ, పుష్ప సినిమాలో మేజర్ హైలైట్ సమంత ఊ అంటావా సాంగ్. ఈ సాంగ్ చాలా బాగుంది. సాంగ్లో సమంత డ్యాన్స్తో పాటు ఈ సాంగ్ని పాడిన ఇంద్రవతి చౌహాన్ వాయిస్ కూడా మరో హైలైట్ అని చెప్పాలి. ఇక ఈ పాటలో అల్లు అర్జున్ సమంత కెమిస్ట్రీ డ్యాన్స్ అద్దరిపోయాయి. పక్కా మాస్ బీట్తో ఈ సాంగ్ ఎంతో ఆకట్టుకుంది అంటూ మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా సమంత ఐటమ్ సాంగ్పై స్పందించారు. దీంతో చిరు చేసిన ట్వీట్స్ ఇప్పుడు నెట్టింట్లో ఎంతో వైరల్ అవుతున్నాయి.